చిర్రావూరి వంటశాలకు స్వాగతం. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. మీరు ఏదైనా శాకాహార వంటల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. ఈ వీడియోలో అప్పటికప్పుడు తయారు చేసుకుని తినగలిగే, అంతేకాక ఎంతో రుచిగా ఉండే పచ్చడి అయిన క్యారెట్ బద్దలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది బ్యాచులర్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: క్యారెట్ ఒకటి, ఒక పెద్ద తీసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, ఆవాలు మెంతుల పొడి 1/2 స్పూన్, జీలకర్ర కొద్దిగా, పసుపు చిటికెడు, నిమ్మకాయ 1/4 చెక్క, కరివేపాకు 1 రెమ్మ, నూనె తగినంత, ఇంగువ చిటికెడు. ఇప్పుడు తయారు చేయే విధానం. ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడుక్కుని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది కదా, ఫస్ట్ మెంతులు వేసుకొని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మెంతులు వేయించేటప్పుడు ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలి. హైలో పెట్టుకుంటే కనుక పైన తొందరగా మాడిపోతుంది, లోపల పచ్చి అలాగే ఉండి పచ్చడి చేదొచ్చేస్తుంది అన్నమాట. ఈ మెంతి పొడి కానీ ఆవాల పొడి కానీ నిల్వ ఉండాలి అనుకుంటే నూనె వేసుకోకుండా పొడిగానే వేయించుకోవాలన్నమాట. ఇది వేగిందో లేదో తెలియాలంటే కనుక ఇలాగ ఒక 4-5 గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, ఒక గ్లాస్ తీసుకుని దాన్ని ఒకసారి చిదిపి చూడండి. ఇలా అయినప్పుడు అందులో ఆ పౌడర్ అనేది ఎరుపుగా ఉంటే కనుక మెంతులు వేగిపోయినట్టు, లేదు ఇంకా పసుపుగానే కనపడుతూ ఉంటే కనుక ఇంకా వేగాలి అని. మంది చూడండి పౌడర్ ఎరుపుగా ఉంది, అందుకని వేగిపోయే మెంతులు. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆవాలు కూడా వేసుకుని దాన్ని కూడా వేయించుకుందాం. మెంతులకి ఎక్కువ టైం పడుతుంది కానీ ఆవాలకి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే వేగి. ఆవాలు వేగాయని ఎలా తెలుస్తాయంటే అవి చిటపట చిటపట అంటూ సౌండ్ చేస్తాయని, సౌండ్ వస్తుంది అది వేగినప్పుడు. అప్పుడు వాటిని కూడా ఇలాగే ఒక పళ్ళెంలోకి తీసుకుని ఒకసారి చితపి చూసుకోండి. అది కూడా ఎలా ఉందో చూసుకుంటే మీకు తెలుసు. అంటే నేను చెప్పేది ఏంటంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి ఆవు పిండి మెంతి పిండి ఎలా వేయించుకోవాలనేది చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వెంటనే తెలుసు. చూసారా ఎలా చిటపట్లాడుతోంది చూడండి. ఇప్పుడు ఆవాలు వేగిపోయాయన్నమాట. దీన్ని కూడా ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. అదే ప్యాన్లో ఇంగువ నూనె కాచుకుందాం. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర తీసుకుని వేయించుకుందాం. కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని వేయించుకో, ఎందుకంటే మనం దీనికి పచ్చడికి ఇంగువ నూనె కాస్తున్నాం అన్నమాట. వేడివేడి నూనె అందులో పోసేస్తే, పచ్చట్లో పోసేస్తే కనుక కారం మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మీకు ఇందులో ఇంగువ పదులు వెల్లుల్లిపాయ వేసుకోవాలనుకుంటే కనుక ఇదే పోపులో వెల్లుల్లిపాయ కచ్చాబచ్చా కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ నూనె కూడా చల్లారుతుంది. ఇప్పుడు మనం ఆవు పిండి మెంతి పిండి చల్లారిపోయిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి. నేను దీంట్లో ఆవాలు మెంతులు కూడా చల్లారి పెట్టేసుకుని రెండు కలిపి మిక్సీ చేసుకున్నా. దీనికి మనం ఆవాలు మెంతులు ఎలా తీసుకోవాలనుకుంటే, 2 స్పూన్లు మెంతులు తీసుకుంటే 1.5 స్పూన్ మాత్రమే ఆవాలు తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. మన పచ్చడికి కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం. సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. కారం 1-2 టేబుల్ స్పూన్లు. మీది ఒకవేళ కారం పొడి ఎక్కువ కారంగా ఉంటే కాస్త తగ్గించి వేసుకోండి. ఆవాలు మెంతుల పొడి 1/2 స్పూన్ సరిపోతుంది. చిటికెడు పసుపు కూడా వేసుకుని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు 1/4 చెక్క నిమ్మరసం దాని మీద పిండండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ఇంగు నూనె కాచుకొని పెట్టుకుని కొంచెం చల్లారి పెట్టుకున్నాం కదా, అది దీని మీద పోసేసేయండి. అన్ని వేపులకి నూనె కలిసేలాగా బాగా కలుపుకోండి. దీనికి నూనె మరీ ఎక్కువ కూడా పట్టేదు, సరిపడా పోసుకోండి. ఇది అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
అంతే, తయారైపోయింది మన క్యారెట్ బద్దలు. చూసారు కదా ఎంతో రుచికరమైన క్యారెట్ బద్దలు తయారైపోయాయి. దీన్ని అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దాని టేస్ట్ ఎంతనే చెప్పాలి అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.